మనకు కాలం కలిసి రాకుంటే ఖచ్చితంగా బాధ కలుగుతుంది, భరించలేనంత బాధ కలుగుతుంది, చెప్పుకోలేనంత చెప్పరానంత బాధ కలుగుతుంది. ఆ సమయాన దుఃఖం ముంచుకొస్తుంది, ఎంత ఆపుకుందామన్నా కన్నీళ్లు ఉబికి వస్తూనే ఉంటాయి. ఆ కారిన కన్నీటిని తాగి జీవితాన్ని జీవించవలసి వస్తుంది. భయం కలుగుతుంది. జరిగిన సంఘటనలు తలుచుకుంటే ఆ బాధ మరింత ఎక్కువవుతుంది. ఏం చెయ్యాలో అర్థం కాదు. జీవితమే శూన్యంగా మారినట్లు కనిపిస్తుంది. పడుతున్న బాధను బయటకు చెప్పుకోలేక లోపల దిగమింగుకోలేక నరకాన్ని అనుభవించవలసి వస్తుంది. ఆ సమయాన మనసు ఓదార్చే చేతి కోసం ఎదురుచూస్తుంది, మాటను పంచుకునే తోడు కోసం ఎదురుచూస్తుంది. మన వాళ్ళెవరో, మన వారలో పరాయి వాళ్ళెవరో అర్థం కాదు. ఎవరు మనకు తోడుగా ఉంటారో, ఇంకెవరు మనకు హాని చేస్తారో అసలే అర్థం చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. బాధ, భయం అన్నీ జీవితాన్ని ఒక్కసారిగా చుట్టుముట్టినట్లు అనిపిస్తుంది. ఏడిపే జీవితంలో భాగంగా మారిపోతుంది. ఏం చెయ్యాలో అర్థం కాదు. జరిగిన సంఘటనల్ని తలుచుకున్నప్పుడల్లా మనసు భారమైపోతుంది. బ్రతుకే శూన్యంగా కనిపిస్తుంది. బాధ కలిగినప్పుడు అంతే, ప్రతి ఒక్కరికి ఇలాగే అనిపిస్తుంది. ఏదో కోల్పోయినట్లు, జీవితంలో తమెందుకు ఇక పరికిరానట్లు అనిపిస్తుంది. ఇది అందరికీ జరిగేదే, నీ ఒక్కరికి మాత్రమే ఇది ప్రత్యేకమైనది కాదు. అందుకే బాధ కలిగినప్పుడు నిన్ను నువ్వు ఓదార్చుకోవాలి. ఎవరు నిన్ను వదిలిపోయినా, ఇంకెవడు నీ తోడు రాకున్నా, ఇంకెవడు నీకు సహాయం చేయకున్నా, అనుకోనివి నీ జీవితంలో జరిగినా, ఇంకెన్నో అవమానాలు చేస్తున్నా, బాధ పెడుతున్నా, ఏం భయపడకు, ముందుకు వెళుతూనే ఉండు. కలిగిన బాధను తలుచుకుని మరింతగా బాధపడకు. నీ లక్ష్యం, నీ గమ్యం నీకు గుర్తు రావాలి. నీ జీవితంలోకి ఎంతోమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. నీ జీవితాన్ని జీవించాల్సింది నువ్వే. ఏం బాధపడకు, భయపడకు. పరిస్థితులు నిన్ను కబలించాయని ఏమాత్రం బాధపడకు. వస్తాయి, మంచి రోజులొస్తాయి. నువ్వు ప్రయత్నిస్తుంటే, నువ్వు పనిచేస్తుంటే, నువ్వు అనుకున్న రోజులొస్తాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. కారిన కన్నీటిని తుడుచుకో. బాధపడితే కాదు భవిష్యత్ మారేది, ఆలోచిస్తే, పనిచేస్తేనే భవిష్యత్ మారుతుంది. ఈరోజు నీకు అనుకూలంగా లేకపోవచ్చు, ఈరోజు నువ్వు అనుకున్నవన్నీ జరగకపోవచ్చు, ఈరోజు కొందరు నిన్ను వదిలి వెళ్ళిపోయి ఉండవచ్చు. కానీ ఏదో ఒక రోజు వస్తుంది, నువ్వు అనుకున్న రోజు వస్తుంది, నువ్వు సాధించే రోజు వస్తుంది, నువ్వు సాధించాల్సిన రోజు వస్తుంది. ఆ రోజు కోసం ఈరోజు పనిచేయడం నేర్చుకో. ఇప్పటిదాకా బాధపడుతూ కూర్చుంటే అది కాదు నువ్వు చేయాల్సింది. నువ్వు పని చేయాలి, ఆలోచించాలి, ఉన్నతంగా ఆలోచించాలి, నిన్ను నువ్వు మార్చుకోవడానికి ఆలోచించాలి, బాధల నుండి బయటపడే మార్గం ఆలోచించాలి. నీ జీవితాన్ని మార్చుకోవడం కావాలి, నువ్వు మారడం కావాలి. అదే నిన్ను మారుస్తుందని, నీ జీవితాన్ని మారుస్తుందని, నీ బాధను తగ్గిస్తుందని గుర్తుపెట్టుకో. అదే నువ్వు చేయాల్సింది, అదే నువ్వు వెళ్ళవలసిన మార్గం, అదే నువ్వు సాధించవలసిన గమ్యం. గుర్తుపెట్టుకో.